రాహుల్ గాంధీ ఖమ్మం జనగర్జన సభ తర్వాత కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో దూసుకుపోతా ఉంది. మరి కాంగ్రెస్ పార్టీయే బీఆర్ఎస్కి ప్రత్యామ్నాయం మేమే అంటున్నారు కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు. నా ముందు మాజీ పిసిసి అధ్యక్షులు హనుమంతరావు ఉన్నారు. నమస్తే. చెప్పు. ఏం నడుస్తుంది మీ పార్టీ? మా పార్టీ మంచిగా నడుస్తుంది. అవతలోడు తప్పులు చేస్తుడు కాబట్టి మా పార్టీ ప్రజలు మాదికే చూస్తున్నారు. 2 బెడ్రూమ్ల 2 లక్షలు, దళిత బంధువుల 3 లక్షలు ఇస్తేనే, దళిత బంధువు 2 లక్షలు ఇస్తేనే 2 బెడ్రూమ్, ఇక ఇంతకంటే ఉన్నది పేదానికి ఇప్పటిదానికి కదా. అందుకుంటే రాహుల్ గాంధీ ఏమన్నాడు, ఇందిరాగాంధీ భూములు కూడా వాపసు తీసుకుంటున్నారు దొరలు అన్నాడు. ఈ ప్రభుత్వం వాళ్ళకే లాభం చేస్తుంది అన్నాడు. దాన్ని బట్టి మేము గ్రామాలలో పోయి చెప్పాలి. అదేవిధంగా ఎవరు చేయని పని, వీ కేమ్ ఇన్ టు ది పవర్ వీల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్ అన్నాడు. అడవులు ఉండే భూముల లెక్క అవుతున్నది, ఊరుల లెక్క అవుతుంది, మా లెక్కనే అయితే లేదు. కానీ ఆయన చేస్తున్నాడు కాబట్టి మా యంగర్ జనరేషన్ లో 18 నుంచి 35 ఏళ్ళ వరకు యువకులు అంటారు, ఇలా మనకు ఫ్యూచర్ వచ్చింది అంటున్నారు. దాన్ని కిందికి తీసుకుపోవాలనేది నా ఉద్దేశం. దాని గురించే 8వ తేదీన మహబూబ్నగర్, 10వ తేదీన నల్గొండ, ఈ విధంగా సూర్యాపేట జిల్లాలలో అక్కడ మీటింగులు పెట్టి ఈ సందేశం కిందికి పోవాలి. అదేవిధంగా మనం దళిత ఏదైతే హరిజనులది బహిరంగ సభ పెట్టి బీసీ గర్జన పెట్టి గతంలో వరంగల్ పెట్టిన తర్వాతనే కాంగ్రెస్ వచ్చింది కాబట్టి ఈ సభ ద్వారా అటు ప్రజలకు ఉన్న వ్యతిరేకత, ప్రభుత్వం మీద వ్యతిరేకతను మన వైపు తిప్పాలంటే కాంగ్రెస్ ఒక్కటే అని ప్రజలు మన వైపే చూస్తున్నారు కాబట్టి దీన్ని కింది స్థాయి దగ్గర తీసుకుపోవడానికే నా ప్రయత్నం అనేది. ఇంతకీ రాహుల్ గాంధీ సభ సక్సెస్ అయినట్టా ఫెయిల్ అయినట్ట? రాహుల్ గాంధీ ఇంతమంది వచ్చి సక్సెస్ కాకపోతే ఫెయిల్ ఎట్లంటారు? బీసీలకు పెద్దపీట వేయట్లేదు మీ పార్టీలో అని కొంతమంది మాట్లాడుతున్నారు. అయ్యా వాళ్ళు చూడండి, నేనేమంటున్నా, మీటింగ్ అయితే సక్సెస్ అయింది, మనం కూడా పోదాం పబ్లిక్ లకు, మన బీసీ గర్జన పెద్ద ఎత్తున పెడదాం, మా స్ట్రెంత్ ఎంతో చూపిద్దాం, అది చూడాలి. అంతే, అది చేస్తే వాళ్ళు కూడా అరే వద్దురా భయ్య, ఇలా ఓట్లు ఉన్నాయి, వీళ్ళకి సరి అయిన రేపు ఏది ఎలక్షన్లో సరి అయిన సీట్లు ఇవ్వాలి పార్లమెంట్, ప్రతి పార్లమెంట్లో 3 సీట్లన్నా ఇవ్వాలని మేము అడుగుతున్నాం. ఎందుకంటే కొన్ని రిజర్వేషన్ పోతాయి, కొన్ని దగ్గర ఎస్సీ ఎస్టీలు పోతాయి, ఖమ్మంలో చాలా సీట్లు ఎస్సీ ఎస్టీలకు ఉన్నాయి, అక్కడనన్నా 2 అన్నీ ఇవ్వాలి కదా. అట్లా మనం ప్రయత్నం చేస్తే బీసీ గర్జన పెడితే దానివల్ల లాభం అవుతుంది అనేది నా ఉద్దేశం. ఎప్పుడు పెడుతున్నారు బీసీ గర్జన? అదిగా తిరిగి వచ్చినాకనే ఊరికనే డేట్ చెప్ప నీకు దండం పెడతా. నేను తిరిగి వచ్చి అందరు తీసుకొని మేము అందరం కలిసి సిద్ధరామయ్య దగ్గర రా సార్, మీరు బీసీ దగ్గర ముఖ్యమంత్రి అయినరు, మా ప్రాంతంలో ఉన్న బీసీలకు న్యాయం చేయండి, దీనివల్ల కాంగ్రెస్ వస్తుందని ఆయన కూడా పిలుస్తాం. ఎందుకు 3 ప్రధానమైన పార్టీలలో రెడ్లకే ప్రాధాన్యత ఉంటుంది? మొన్న నిన్న కిషన్ రెడ్డికి రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చారు, బీఆర్ఎస్ లో కూడా అదే పరిస్థితి, కాంగ్రెస్ లో కూడా అదే పరిస్థితి. మా దగ్గర సిఎల్పి లీడర్ ఎవడు రాబాయి, కొత్త మాట మాట్లాడుతున్నావు, ఎమ్మెల్యే ఎస్సీ కాదా, అది కనిపిస్తలేదా నీకు? వాళ్ళ దగ్గర ఎస్సీ లేడు, ఎవడున్నాడు చెప్పు, ఇవాళ ఉంటే బీసీని కూడా తీసేసావు. ఒరిజినల్ గా ఊరు తిరిగే పాపం పొద్దున ఇట్లా తిరిగే పాపం అని పనే చేసిండ్రు. అంటే అది ఆర్ఎస్ఎస్ పార్టీ, అది కేవలం అగ్రకులాల గురించి ఆలోచించదు, అది కేవలం కాంగ్రెస్ పార్టీ, బడుగు బలైన వర్గాల గురించి, ఇందిరాగాంధీ నుంచి ఈనాడు దానికి కూడా భూ సంస్కరణ అమలు చేయడమే కానీ బ్యాంకు నేషనలైజ్ చేయడం కానీ దున్నేవాడికి ఇచ్చిన ఏకైక పార్టీ అది కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా సోనియా గాంధీ కూడా ఐఐటి ఐఐఎంలో రిజర్వేషన్ లేదని సుప్రీంకోర్టు కొట్టేస్తే ఆ మహాతల్లి పార్లమెంట్లో బిల్లు పెట్టిస్తే ఇవాళ మా పిల్లలు లక్షలాది మంది డాక్టర్లు అవుతున్నారు, ఐఐటీలో చదివి ఇవాళ ఒక్కొక్కరు 150,000 సంపాదించుడు, ఇది కాంగ్రెస్ కల్చర్. అదేవిధంగా రాహుల్ గాంధీ గారు ఓబీసీ పార్లమెంట్ చేశాడు సెపరేట్ మీరా కుమారికి చెప్పి, ఇవన్నీ మనం చెప్తలేం. వాళ్ళు చేసేది తక్కువ, లొల్లి ఎక్కువ, మేము చేస్తాం ఎక్కువ, లొల్లి తక్కువ, కనుక దీనికే తిరగాలని ఉన్నది. తప్పనిసరిగా సక్సెస్ అవుతాం. ఈసారి వచ్చేది కాంగ్రెస్ ఇక్కడనే కాదు, యావత్ భారతదేశంలో రాహుల్ హవా నడుస్తుంది. అప్పుడే నరేంద్ర మోడీ అవుట్, రాహుల్ గాంధీ ఇన్ కాదు. కేసీఆర్ ఆదేశాల మేరకే కిషన్ రెడ్డి నియామకం జరిగిందని మీలాంటి వాళ్ళు కాంగ్రెస్ నాయకులు ముఖ్యంగా మాట్లాడుతున్నారు, నిజమైనా ఇంతవరకు వాస్తవం? ఇక వాస్తవం అంటే ఆయన జర సాఫ్ట్ కార్లో ఉండడం తెచ్చుకున్నాడు, నాకైతే తెలియదు కానీ వీడు ఎక్కువ లొల్లి పెడుతుండని తెచ్చుకున్నాడు. మరి ఏం ఒప్పందాము? అందుకుంటే రాహుల్ గాంధీ అన్నది నిజమైంది కదా, బీటీం అన్నాడా లేదా, లొల్లి పెట్టింది, ఇలా బీటీం కనిపించింది, ఇక్కడ కనిపించింది, వైఎస్ఆర్ పీలకు కూడా కనిపించింది, అక్కడ కూడా ఉన్న ఒక
రాజుగారిని తీసేసిండు. ఆయన కూడా రోజు జగన్ మీద అంటుండని ఆయన కూడా పక్కకు పెట్టి పురంధేశ్వరి, అక్కడ పురంధేశ్వరి, ఇక్కడ కిషన్ రెడ్డి. మాది బడుగు బలహీన వర్గాలు. రాహుల్ గాంధీ ఆలోచన కూడా పేదవానికి లాభం చేయాలనే మా కల్చర్. అందులో మాది సెక్యులర్ కల్చర్, హిందూ ముస్లిం సిక్ ఇసాయి అందరూ ఒకటే. అదే అమిత్ షా ఏమన్నాడు, హమ్ ఆయంగే సర్కార్, ముసల్మాన్ ఒక రిజర్వేషన్ తీసేస్తాంటే ముస్లింలు ఒక్క దెబ్బ కొడితే కింద పడిపోయిండు. ఇక్కడ కూడా మరి కేసీఆర్ ఒక్క దినాన మాట్లాడిండా, అమిత్ షా చెప్పిండు ఎట్లా తీస్తావని అడిగినవా అంటే కేవలం ఓట్ల గురించి ఆయన ఆలోచన. ఏదైనా అది బీటీంకు ఊకేనా బీటీం మాతో కొట్లాడతారంటే మీతో అయ్యే పని అయిపోయింది. అంటే మీ దృష్టిలో ఇప్పుడు బండి సంజయ్ చాలా అగ్రెసివ్గా కొట్లాడిండు, కిషన్ రెడ్డి కేసీఆర్ మీద డైరెక్ట్ ఆరోపణలు చేయడు, కేసీఆర్ చెప్పింది వింటాడు అనే వర్షన్లో చెప్తున్నారా? అట్లా అనుకుంటున్నారే, నువ్వు అదే అనుకుంటున్నావు, నేను అదే అనుకుంటున్నాను. నేను అనాలేదు, అందరు తెలిసిపోయినారు. ఏ బ్రా మా ఊడు ఒక బీసీ ఉంటే తీసేసినాను, ఏడో చూడు చాదా దగ్గర బస్సులు ఎక్కితే కూడా పక్క కూర్చొని ఏంది బండి సంజయ్ ఎందుకు తీసిర్రే పాపం బాగా తిరిగిడు కదా అంటున్నాడు. ఇప్పుడు మీరు మీలాంటి వాళ్ళందరూ కూడా బీసీలని అనగదొక్కే ప్రయత్నం బీజేపీలో జరుగుతుందని మాట్లాడుకుంటారు, మరి బీసీలకి మీ దాంట్లో ఎట్లాంటి ప్రాధాన్యత? అరే మా దాంట్లో చేసినాం కదా, ఐఐటి ఐఐఎంల రిజర్వేషన్ తెచ్చినాం. ఎన్నికల సమయంలో గురించే దీని గురించి బీసీ గర్జన పెడతాను. రేవంత్ రెడ్డి కూడా ఒప్పుకున్నాడు కదా, కనుక అది బీసీ గర్జన పెడితే మా షేర్ మాకు వస్తుంది అనేది నా ఉద్దేశం. దాని గురించే నా ప్రయత్నం. ఓకే, మరి హనుమంతరావు గారికి ఏమిచ్చింది అక్కడ హైకమాండ్ లో? ఏం లేదు, హలో నాకు ఏం లేదు. సీనియర్ ఉన్నారు మీరు, నాకు సీనియర్ ఉన్న సీనియర్ అరే నాకు ముఖ్యమంత్రి రెండు సార్లు వచ్చిపోయింది రవయ్య, దాని గురించి ఎందుకు చెప్తావు? నాకు రాదు ఎవడన్నా కానీ కాంగ్రెస్ రావాలి. సోనియా గాంధీకి నిజమైన న్యాయం చేసిన వాళ్ళం కావాలి. సోనియా గాంధీ మేము తెలంగాణ వస్తే తెలంగాణలో కాంగ్రెస్ రెండు సార్లు ఫెయిలియర్ అయినాం, ఈ మూడోసారి ఆ అమ్మకు ఇచ్చేస్తే నాకు ముఖ్యమంత్రి కంటే పెద్ద పదవి వచ్చినట్టు లెక్క. నేను ఏమంటున్నా అంటే మీరు ఎప్పటి నుంచో పార్టీ కోసం కష్టపడుతున్నారు, చాలా సీనియరు, మీకు అర్హత ఉంది కదా, మీరు ఎందుకు కాకూడదు అంటున్నా నేను. అర్హత చాలు, నేను జనం పోతు అరే హనుమంతన్న ఆగాయ అంటారు, మైక్ టైగర్ అంటారు, చాలు నాకు అదే. కానీ కాంగ్రెస్ రావాలి, సోనియా గాంధీ తప్ప చెప్తే నేను ముఖ్యమంత్రి కంటే ఎక్కువ విలువ ఫీల్ అవుతా. థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు మీరు బీఆర్ఎస్ కి మీరేనా ప్రత్యామ్నాయం, ఇంకా వేరే పార్టీ ఏం లేదా? ఏమున్నది రవయ్య, వాళ్ళ సంగతి వాళ్ళు చెప్పుకుంటారు. మా వరకు ప్రజలలో ఇవాళ ప్రజలు కాంగ్రెస్ వైపే చూస్తున్నారు. ప్రజలు కాంగ్రెస్ వస్తేనే మాకు న్యాయం జరుగుతుంది, ప్రజల కోరిక. ఎందుకంటే ఇబ్బందులు పడ్డారు వాళ్ళు, ఈ రెండు ప్రభుత్వాలు అటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ ఇద్దరు కూడా ఆఖరి పేరే మార్చేసిరు కదా రవయ్య. మీరు టీఆర్ఎస్ వై బీఆర్ఎస్ ఎవడు పెట్టుకున్నారు రవయ్య? ఎంతమంది త్యాగాలు చేస్తే టీఆర్ఎస్ పార్టీ ఇవాళ గెలిచింది. ఓవర్ నైట్ ఎవరిని అడిగి చేసినా నువ్వు బీఆర్ఎస్ పెట్టి అప్ కీ బార్ కిసాన్ కీ సర్కార్, ఈడనేమో సంఖ్యలు లేస్తావు జైలు లేస్తావు, ఈడ సచిన వాళ్ళకి ఇవ్వవు, బీహార్లో పోయి లేకుంటే పంజాబ్లో పోయి వాళ్ళకి ఇస్తావంటే ప్రజల్లో మార్పు కనిపిస్తుంది. తప్పనిసరిగా పాలిటిక్స్లో మర్డర్స్ ఉన్నాయి, సూసైడ్ చేసుకున్నాడు, పేరు మార్చినప్పుడే దుకాణం బంద్ అయిందని నేను అనుకుంటున్నాను. ఓకే, నమస్తే. సో మరి చివరిగా ఏం చేయబోతున్నారు మీ కార్యాచరణ? మా కార్యాచరణ ఒక్కటే, ప్రజల దగ్గర ఇవ్వాలి, రాహుల్ గాంధీ సందేశం వినిపించాలి. ప్రభుత్వం చేసే తప్పుడు అన్యాయం జరుగుతున్నది మనం ఎక్స్పోజ్ చేయగలిగితే ప్రజలు మా వైపు ఉంటారు. దాని ద్వారా మెజార్టీ ఉన్నట్టు బీసీ ఎస్సీ ఎస్టీ మెజార్టీ మన వైపు తీసుకుంటే వచ్చే ఎన్నికల్లో ఇక్కడ గెలుస్తుంది, యావత్ భారతదేశంలో రాహుల్ గాంధీ అవా నడుస్తుంది. రాహుల్ గాంధీ బికేమ్ ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ దిస్ కంట్రీ, దాన్ని ఎవడు ఆపలేడు. ఆర్ఎస్ఎస్ కాదు, మీ ఎవడని ఆపలేడు, ఆయన అవాట్లో నడుస్తుంది. ఏడ చూసాడు ఏం నడిచిండా, ఎవడు నడవలేదు అనుకున్నాడు. ఆయన కూడా అన్ని తెలిసింది, నిరుద్యోగ సమస్య తెలిసింది, రైతుల సమస్య తెలిసింది, బీసీల సమస్య, పేదవుల సమస్య తెలిసింది. కాబట్టి అప్ కీ బార్ కాంగ్రెస్ కి సర్కార్. బీజేపీ వర్షన్ ఏంటంటే గతంలో మీ పార్టీలో గెలిచిన వాళ్ళందరూ కూడా కేసీఆర్ పార్టీకి మళ్ళీపోయారు, మీకు ఓటేస్తే ఆయన చేసినట్టే అంటున్నారు వీళ్ళు. వాళ్ళ కాదు, ఈసారి ఎవడు పోయినా కార్యకర్తలే తన్నేటట్టున్నది. అంటే బ్యాండ్ పేపర్ ఎవడు బ్యాండ్ లేదు, బీండు లేదు, తన్నుకమే బ్యాండ్ ఇది. ఏ ఎవడన్నా పోయిండనుకో, ఈసారి కార్యకర్తలు అంత స్పీడ్లు ఉన్నారు. లాస్ట్ టైం ఏమి తప్పు చేసినాం రవ్వ, ఈసారి ఎవడన్నా పోతే తంతమంటున్నారు, ఎవడు పోయినా ఇడువరు. కనుక వాళ్ళే ఒళ్ళు దగ్గర పెట్టుకొని వచ్చిన వాళ్ళు, హైకమాండ్ టికెట్ ఇస్తుంది, గెలిచినాక పోతే మాత్రం వాళ్ళ బతుకు మాత్రం చాలా డేంజర్ అవుతుంది. ఎందుకంటే ప్రతి కార్యకర్త ఆవేదన ఉన్నాడు. మీ అమ్మ మేము ఇంత కష్టపడితే దీడు పోతాడంటాడు, ఓట్లు మేమేస్తే నువ్వు వేరే పార్టీలో అవుతే ఊకుంటారా బాబు? అప్పుడే మీ మీద బలమైన ముద్ర ఇదే పడింది, గతంలో గెలిచిన వాళ్ళు అందరూ ఆడిపోయారు కదా, అదే తీసుకొస్తారు, అదే ఫోకస్. వాళ్ళకి అదే చెప్పుకుంటుండ్రు,
అది అయ్యేది కాదు. ఎందుకంటే మాకు కూడా తెలిసిపోయింది, కార్యకర్తలకు తెలిసిపోయింది, ఎవడు ఉండేటట్టు లేడు. ఇప్పుడు నువ్వేదో తడుగుతున్నావు, ఇంకా నువ్వు గట్టిగా చేసినావు, రెడీగా ఉంటారు అంటది కాదు. అది నమస్తే. రైట్. సో అది మొత్తానికి విహెచ్ వర్షన్. మాజీ పిసిసి అధ్యక్షులు, ఆయన చాలా కీలక నేత కాంగ్రెస్ పార్టీలో. మరి గతంలో కాంగ్రెస్ పార్టీలో గెలిచిన వాళ్ళందరూ కూడా కేసీఆర్కి, అంటే కేసీఆర్ పార్టీలోకి, బీఆర్ఎస్ పార్టీలోకి పోయిన పరిస్థితి. ఇప్పుడు అలాంటివి ఏం జరగవు. ఖచ్చితంగా బాండ్ పేపర్ మీద సైన్ తీసుకొని మరీ ఖచ్చితంగా ఉండాలా పోవాలా అనేది ఇప్పుడే వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. గెలిచిన తర్వాత పోతే వాళ్ళందరినీ కూడా డేంజర్ జోన్లో పడ్డట్టే అని కూడా విహెచ్ అయితే వార్నింగ్ ఇస్తున్నాడు. మరి కిషన్ రెడ్డి మార్పుపై, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అధ్యక్ష పదవిపై మార్పు జరిగింది. ఈ మార్పు ఖచ్చితంగా కేసీఆర్ ఆదేశాల మేరకే జరిగింది. కేసీఆర్ ఆడి చెప్పినట్టే బీజేపీ ఆడుతున్నది. బీజేపీ తెలంగాణలో గ్రాఫ్ పడిపోయింది. ఇప్పుడు ప్రత్యామ్నాయం మేమే బీఆర్ఎస్కి, రాబోయేది మాదే కాంగ్రెస్ పార్టీ అని కూడా విహెచ్ చెప్తున్నాడు. మరి చూడాలి ఏం జరగబోతుందని. కెమెరా పర్సన్ పాషాతో భార్గవ్, మన తొలి వెలుగు, హైదరాబాద్.